ఆత్మీయ జీవితంలో, సేవా జీవితంలో, ఉద్యోగాల్లో, ఉన్నతమైన పదవులలో మనం ఉన్నప్పుడు మన కింద ఉన్న వాళ్ళను మనం చేసే పాపిష్టి పనులలో వారికి కూడా పాలిభాగస్తులను చేస్తే, మన పాపిష్టి పనులు నెరవేర్చుకోవడానికి మన కింద ఉన్న వారిని ఉపయోగించుకుంటే, సేవలో ఉంటూనే కూడా మనతో ఉన్న వారిని మనము చేసే తప్పుడు పనులకు ఉపయోగించుకుంటే, ఒకరోజు ఏం జరుగుతుందో తెలుసా, అదే ఉపయోగపడిన వ్యక్తి నీ పక్కలో బల్లెంగా మారతాడు. మనం సరిగా ఉండకుండా మన బిడ్డలను సరిచేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు నవ్వుతాడు, నీ మీద వేలు చూపించి మరీ చెప్తారు, ముందు నువ్వు సరిగా ఉండవు డాడీ, ముందు నువ్వు సరిగా ఉండు. ఏరా ఇంటికి ఆలస్యంగా వస్తున్నావే, వేలాపాల లేకుండా వస్తున్నావే, ఏం డాడీ నువ్వు తాగొస్తే లేదా, నువ్వు తిరిగొస్తే లేదా, నేను తాగొస్తే వచ్చిందా కష్టం అని నిన్ను అడిగే పరిస్థితి తెచ్చుకో బాగో. తల్లి నీ కూతురు నిన్ను చూసి ఏమా అలా అరుస్తున్నావు, ఏమే అలా కేకలేస్తున్నావు, ఎందుకు అలా బరితెగించి మాట్లాడుతున్నావు అని అంటే, నీ కూతురు నిన్ను చూసి ఏమ్మా నువ్వు అరుస్తావు కదా ఇంట్లో, నువ్వు కరుస్తావు కదా ఇంట్లో, నువ్వు ఇంటిని పీకి పందిరేస్తావు కదా, నువ్వెందుకమ్మా నాకు చెప్తావు, ముందు నీ నోరు సరి చేసుకో అని చెప్పించుకునే స్థితికి రాకండి. నువ్వు తల్లివైతే, తండ్రివైతే, ఉద్యోగంలో బాసువైతే, ఆఫీసర్ అయితే, మేనేజర్ అయితే, నువ్వు టైంకు ఉద్యోగానికి వెళ్లకుండా ఏమయ్యా ఆలస్యంగా వస్తున్నావు, మరి మీ సంగతి ఏంటి సార్, మీరెందుకు ఆలస్యంగా వస్తున్నారు, ఏమయ్యా ఆఫీస్ నుంచి ముందే ఎందుకు వెళ్తున్నావు, మరి గంట ముందు మీరు వెళ్ళిపోతారు కదా సార్, ముందు మీ సంగతి చూసుకోండి. అర్థమవుతుందా, మనం ఎవరికైనా మాదిరిగా ఉండాలంటే ముందు మనం జీవించాలి. దావీదు ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉండవలసిన వాడు, మాదిరి తప్పాడు, యోవాబుకు అవకాశం ఇచ్చాడు. యోవాబు ఏం చేశాడో తెలుసా మీకు, ఏం చేశాడో తెలుసా మీకు, అన్యాయంగా ఊరియాను చంపించేశాడు, ఊరియా చచ్చిపోయాడు. దావీదు అనుకున్నట్టుగానే తనకు సాక్ష్యము మిగలకుండా, అడ్రస్ లేకుండా, ఎవరైతే తనను ఎదిరిస్తారు బెదిరిస్తారు అనుకున్నాడో వాళ్ళని లేకుండా చేసి పడేశాడు. ఈరోజు ఎంతమంది లేరు అటువంటి వాళ్ళు, ఆ స్థలాన్ని సొంతం చేసుకోవడానికి, ఆ పొలాన్ని సొంతం చేసుకోవడానికి, ఆ ఇల్లు సొంతం చేసుకోవడానికి, ఆ ఆస్తిని సొంతం చేసుకోవడానికి, ఆ బంగారాన్ని సొంతం చేసుకోవడానికి నీచమైన కార్యాలకు ఒడిగట్టేవాళ్ళు. నీది కాని దాన్ని, నీ వస్తువు కాదు, నీ పొలము కాదు, నీ స్థలము కాదు, నీ ఇల్లు కాదు, నీ ఆస్తి కాదు, దాన్ని స్వతంత్రించుకోవడానికి, స్వాధీనపరచుకోవడానికి మనలో ఎంతమంది పరుల సొమ్మును కాజేయడానికి ఎన్నెన్ని నిత్యమైన కార్యాలు చేయలా, ఎన్నెన్ని తప్పుడు పత్రాలు రాయలా, ఎన్నెన్ని తప్పుడు సాక్ష్యాలు లేవనెత్తలా, ఎన్నెన్ని నిత్యమైన కార్యాలకు ఒడిగట్టలా, ఆఖరికి మనుషులను చంపడానికి కూడా వెనుకాడలా. ఉన్నారా అటువంటి వారు ఈరోజు వాక్యం వింటున్న వారిలో? జాగ్రత్త, త్వరలోనే నీ జీవితం ఏం కాబోతుందో ఈరోజు నేను చెప్పబోతున్నాను. దావీదు ఊరియాను చంపించేశాడు, అడ్రస్ లేకుండా చేసేశాడు, అనుకున్నాడు బాగానే చేశారని చెప్పి, ఒక రోజు రానే వచ్చింది. ఏం జరిగిందో చెప్తారండి, 2 సమయాలు 18వ అధ్యాయము, ఈ 18వ అధ్యాయంలో మనం చూస్తాం 5వ వచనము. అప్పుడు రాజు యోవాబును, అభిషయ్ని, ఇత్తయిని పిలిచి, నా నిమిత్తము ఎవ్వరుడైనా అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోము గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞాపించాడు. వినండి, దావీదు యొక్క జీవితంలో అబ్షాలోము వ్యతిరేకమైపోయాడు. తాను బహుగా ప్రేమించిన కుమారుడు, కొడుకు వ్యతిరేకమయ్యాడు. ఎక్కడ అబ్షాలోముని ఏదైనా చేస్తారేమో అని చెప్పి రాజైన దావీదు యోవాబుకు, అభిషేక్కి, ఇత్తయ్యకి, అధిపతులందరికీ ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు తెలుసా, వింటున్నారా, అబ్షాలోము జోలికి రామాకండి, అబ్షాలోముని ముట్టుకోమాకండి, అబ్షాలోముని ఏమి చేయమాకండి, వాడు నా ప్రియమైన కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడు, వాడి జోలికి వెళ్ళమాకండి, వాడు ఏదో నా మీద తొందరపడుతున్నాడు, నాకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నాడు, కానీ వాడు నా కొడుకు కాకుండా పోలేదుగా, నా కుమారుని ఏమి చేయమాకండి, ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. యోవాబు ఏ వ్యక్తినైతే దావీదు తప్పుడు పని చేయడానికి ఉపయోగించుకున్నాడో ఆ యోవాబు దావీదును జాగ్రత్తగా పరిశీలనగా చేస్తున్నాడు. ఓహో, పరాయి స్త్రీ భర్తను నువ్వు అన్యాయంగా చంపచ్చు, కానీ మేం మాత్రం తప్పుడు పనులు చేసి అప్షాలను మాత్రం చంపకూడదా రాజా, నీకో నీతి, పరాయి వాడికి ఒక నీత, కామ్గా ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా చూద్దాం రండి. ఆ తర్వాత ఏం జరిగింది, 14వ వచనము. యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందిన అని చెప్పి 3 బాణములు చేత పట్టుకుని పోయి మస్తికి వృక్షమును వేలాడుచు, ఇంకా నువ్వు ప్రాణముతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురి పెట్టి తన ఆయుధలు మోయువారు 10 మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపి పడేశాడు. ఎవరో యోవాబే, ఎవరిని చంపాడు,
దావీదు కుమారుని చంపడేశాడు. వినండి, ఇశ్రాయేలు దేశం మీదకే గొల్యాతు వస్తే గొల్యాతును ముక్కలు చేసి పడేశాడు దావీదు. కానీ ఏమైందో తెలుసా, తన ప్రియమైన కుమారుణ్ణి యోవాబు చంపి పడేస్తే దావీదు కనీసం యోబాబును పిలిచి, ఏమయ్యా యోబాబు, ఎందుకు నా కొడుకును చంపావు, ఎందుకు వాడిని పొట్టన పెట్టుకున్నావు, అడగలేకపోయాడు. ఎందుకని? ఒకవేళ అడిగితే మరి ఎందుకని ఊరియాని చంపావు, సమాధానం ఏమిటి అని ఎక్కడ అడుగుతాడో అని చెప్పి, నీ జీవితంలో ఆత్మీయంగా యథార్థంగా మాదిరిగా జీవించవలసిన నీవో మాదిరిని ఆత్మీయతను సాక్ష్యాన్ని పోగొట్టుకుని నీ చుట్టూ ఉన్న వాళ్ళ ఎదుటే తప్పుడు పని చేస్తే రేపటి దినాన వాళ్లే నీ పక్కలో బళ్ళెమై కూర్చుంటారు, నీ ఎదుటే చేయకూడని పనులు చేస్తారు, నువ్వు చేతగాని వాడిగా మిగిలిపోవాలి. అందుకే తోటి సేవకులు, ఆత్మీయ సహోదరి సహోదరులు, మనం బ్రతికున్నంత కాలము రోషము కలిగి బ్రతుకుదాం. మనం బ్రతుకున్నంత కాలం మన చుట్టూ ఉన్న వారికి మాదిరిగా జీవిద్దాం. మనం బ్రతుకున్నంత కాలము, సేవ చేస్తున్నంత కాలము మన చుట్టూ ఉన్నవారు వేలు పెట్టి చూపించే విధంగా జీవించకుండా అసలు సిసలైన సేవకులుగా మనం జీవిద్దాం. అప్పుడే మన చుట్టూ ఉన్నవాళ్ళు చక్కగా మనకు లోపడతారు, ఆత్మీయతలో మనల్ని వెంబడిస్తారు. తల్లులు తండ్రులు బిడ్డల చేత చెప్పించుకునే దిక్కు మాలిన స్థితికి రాకండి, బిడ్డలు ఎదిరించేటటువంటి స్థితికి రాకండి. ఎందుకు ఎదిరిస్తున్నారు? నీలో ఆత్మీయత లేదు కాబట్టి ఎదిరిస్తున్నారు. చివరికేమైంది? అతిక్రమములు ఎంత త్వరగా ఒప్పుకుంటే అంత మంచిది, దాన్ని ఒప్పుకోకుండా కప్పుకునే ప్రయత్నం చేస్తే అంత ప్రమాదం, అతిక్రమాన్ని ఎవడో మీద నెట్టే ప్రయత్నం చేస్తే ఇంకా ప్రమాదం. చేసిన పాపిష్టి పని అడ్రస్ లేకుండా చేయాలని చెప్పి సాక్ష్యాధారాలు లేకుండా వాడిని చంపేసే ప్రయత్నం చేస్తే అది ఇంకా ప్రమాదం. దావీదు ఏం చేశాడో తెలుసా, ఊరియాను చంపించేశాడు. ఏమీ ఎరగనట్టుగా, ఏమీ కానట్టుగా బెత్షెబాను తన భార్యను చేసేసుకున్నాడు. లోకమంతా అనుకుంది ఏమని, ఆహా దావీదు ఎంత మంచివాడండి, బెత్షెబ అనేటటువంటి ఒక సైనికుని భార్య తన భర్తను పోగొట్టుకుని విధవరాలు అయిపోతే దావీదు ఎంత మంచివాడు, ఎంత నీతిమంతుడు, భర్తను పోగొట్టుకున్నటువంటి భార్యను విధవరాల్ని దిక్కుగా నిలబడి అండగా నిలబడి రాజైనప్పటికీ సైనికుని యొక్క భార్యను తన చెంత చేర్చుకుని తనకు తోడుగా నిలబడ్డాడే, ఆహా దావీదు రాజు ఎంత గొప్పవాడు అని అందరూ అనుకున్నారేమో. కానీ పైనుంచి దేవుడు దావీదును చూశాడు. ఎంత పాపానికి ఒడిగట్టావు దావీదు, ఎంత నీచమైన కార్యాలు చేస్తున్నావు దావీదు, నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా కప్పుకుంటున్నావా, కప్పుకోవడమే మాత్రమే కాకుండా అడ్రస్ లేకుండా చేసేస్తున్నావా, నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు, దేవుడిచ్చిన ఆజ్ఞ, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, దేవుని ఆజ్ఞ, నీ పొరుగువాని దేనిని దొంగిలించవద్దు, దేవుడి ఆజ్ఞ, నరహత్య చేయవద్దు, దేవుడి ఆజ్ఞ, నీ పొరుగువాని భార్యనను దాసినను దాసునను కోరుకోవద్దు, దేవుడి ఆజ్ఞ. జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో 6 ఆజ్ఞలు దావీదు తప్పాడు. దేనికి? తప్పు చేసి ఒప్పుకోవడానికి బదులుగా కప్పుకునే ప్రయత్నంలో ఎన్ని నీచమైన పనులు చేశాడో. నెల అయిపోయింది, 2 నెలలైంది, 5 నెలలైంది, 6 నెలలైంది, ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది. దావీదులో ఆత్మీయత లేదు, దావీదులో ప్రార్థన లేదు, దావీదులో మందిరానికి వెళ్లి దేవుని సన్నిధిలో మోకాల మీద పడి తప్పు ఒప్పుకునే స్థితి లేదు. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశాడు, ప్రార్థన పక్కన పెట్టేశాడు, దేవునితో సహవాసం కట్ అయిపోయింది. ఇప్పుడు ఎంతసేపు పాపాన్ని కప్పుకోవాలి, పాపాన్ని కప్పుకోవాలి, పాపాన్ని బయటపడకుండా జాగ్రత్త పడాలి, ఇదే గొడవ. తెలుసా మీకు, సంవత్సరం అయిపోయింది, సుమారు సంవత్సరం అయిపోయింది, దావీదులు ఏ మార్పు లేదు. ఉన్నారా ఈరోజు, ఉన్నారా ఈరోజు నీచమైన పాపిష్టి కార్యాలు చేసి 1912లో 1913లో పాపిష్టి పనులు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ పాపాన్ని ఒప్పుకోకుండా 5 సంవత్సరాల క్రితం పాపిష్టి పనిచేసి, 10 సంవత్సరాల క్రితం పాపిష్టి పనిచేసి, 3 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితము, సంవత్సరం క్రితము, 6 నెలల క్రితము, పోయిన నెలలో పాపిష్టి పనిచేసి పాపమును ఒప్పుకోకుండా హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు ఎంతమంది లేరో.
పాపమును ఒప్పుకోకుండా దాన్ని దాచిపెట్టే వాళ్ళు ఎంతమంది లేరు. ఆ పాపాన్ని మరొకరి మీద నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఇంకా నిత్యమైన కార్యాలకు ఒడిగట్టే వాళ్ళు ఎంతమంది లేరు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు పాపిష్టి పని చేశావు, నేను చూశా. నీ భర్తను మోసం చేశావు, నేను చూశా. నీ భార్యను మోసం చేశావు, నేను చూశా. నీ పొరుగువాని యొక్క ఆస్తిని కాజేశావు, నేను చూశా. నీ పొరుగువానిది నీకు కానిది నువ్వు దొంగిలించావు, నేను చూశా. సాక్ష్యాన్ని పాడు చేసుకున్నావు, చూశా. సేవ ముసుగులో నిత్యమైన కార్యాలు నువ్వు చేశావు, చూశా. ఒప్పుకోవడానికి బదులుగా కప్పుకుంటున్నావా? నా సన్నిధికి వచ్చి తప్పును ఒప్పుకొని విడిచిపెట్టడానికి బదులుగా కవరప్ చేస్తున్నావా? ఆ పాపములోనే ఇంకా నిత్యమైన కార్యాలకు ఒడిగడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, చాలు. నువ్వు చేసిన నీచమైన పనులు దేవుడు చూశాడు, చూశాడు. గొప్ప మాట జాగ్రత్తగా వినండి. దేవునికి ఉన్న ఒక మంచి పని, మంచి మనసు ఏమిటంటే ఎవరినైనా శిక్షించే ముందు దేవుడు ఆ వ్యక్తికి ఒక అవకాశం ఇస్తాడు. ఎవరినైనా శిక్షించే ముందు దేవుడు ఒక అవకాశం తప్పనిసరిగా మనిషికి ఇస్తాడు. ఆదామా, ఆదామా పిలిచాడు. వెంటనే వెళ్ళి ఆదాము చెట్లు చాటును దాక్కున్నాడు. ఆదామా ఎక్కడ? నీ స్వరము విని నేను చెట్లు చాటును దాక్కున్నాను. దాక్కున్నావా? దిగంబరివని నీకెవడు చెప్పాడు? తినవద్దు అన్న పండు తిన్నావా? అడుగుతున్నా. దేవునికి తెలీదా? తెలీదా? తెలుసండి. తిన్నావా అన్నప్పుడు అవును ప్రభువా, తినవద్దన్న పండు తిన్నారు ప్రభువా, నన్ను క్షమించయ్యా అంటాడేమో. క్షమించాలని దేవుడు ఆశించాడు. శిక్షించే ముందు దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. గహజీ, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఎక్కడికి పోలా. శిక్షించే ముందు ఒక అవకాశం. కయీను, నీ సహోదరుడు ఎక్కడా? శిక్షించే ముందు ఒక అవకాశం. దావీదును దేవుడు చూశాడు, చేసిన పాపాన్ని చూశాడు. శిక్ష ముంచుకు రాబోతుంది, దావీదు మీదకు శిక్ష ముంచుకుని రాబోతుంది. ఏమిటా శిక్ష? మరణ శిక్ష, మరణ శిక్ష దావీదు మీదకు రాబోతుంది. శిక్షించే ముందు దావీదును ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి దేవుడు ఆశించాడు. 12వ అధ్యాయము నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చేశాడు. నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా చెప్తే దావీదు ఏం చేస్తాడు? అంతకుముందు సౌలు సమూయేలుతో గొడవ పడ్డాడు. అంతకుముందు సౌలు యాజకుల్ని చంపించి పడేశాడు. ఇప్పుడు రాజుగా దావీదు మార్గం తప్పాడు, చీకట్లో జీవిస్తున్నాడు, అడ్డొచ్చిన వాడిని చంపేస్తున్నాడు. దైవజనుడిగా సేవకుడుగా నేను వచ్చి ఒకవేళ డైరెక్ట్ గా దావీదు గురించి తప్పు బయట పెడితే ఏం చేస్తాడో అనేటటువంటి ఆలోచనతో నాతాను చెప్పింది ఏంటో తెలుసా మీకు? జాగ్రత్తగా వినండి. నాతాను వచ్చాడు. దావీదు చెప్పు నాతాను, ఒక పట్టణంలో ఇద్దరున్నారు, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి చాలా గొర్రెలు, ఎడ్లు, గాడిదలు ఉన్నాయి. ఆ దరిద్రుడికే ఒకే ఒక గొర్రె ఉంది. ఆ గొర్రె అంటే ఆ దరిద్రుడికి చాలా ప్రాణం. ప్రాణంగా చూసుకుంటున్న ఆ గొర్రెను పెంచుకుంటూ ఉంటే ధనవంతుడి ఇంటికి ఒక అతిథి వచ్చాడు. తన దగ్గరున్న గొర్రెలు కానీ తన దగ్గరున్న దూడను కానీ వధించకుండా అన్యాయముగా ఆ పేదవాడు పెంచుకుంటున్న ఒకే ఒక గొర్రెను లాక్కొచ్చి వధించి తన ఇంటికి వచ్చినటువంటి ఆ బంధువుకు విందు చేశాడు దావీదు అనంటే, దావీదు గొర్రెల కాపరి, గొర్రెలంటే చాలా బాగా ఇష్టం. ఎప్పుడైతే గొర్రెల కాపరిగా గొర్రెల గురించి చెప్పాడో దావీదు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో తెలుసా? చూద్దాం రండి. 12వ అధ్యాయము 4వ వచనం. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యాల్సిందే. ఎంత రోషంగా చెప్పాడండి దావీదు, వినండి. ఆనాడు ఊరియా చేతిలో తన మరణ శాసనాన్ని పెట్టి
దావీదు మహా తెలివి చూపించాడు. ఊరియా చేతిలోనే ఊరియా మరణాన్ని పెట్టి మరణ శాసనాన్ని పెట్టి తన చేతులతో మోయించాడు. దేవుడు తెలివి తక్కువవాడు కాదు, మోసపోవద్దు. దేవుడు వెక్కరించబడుడు, మనిషి ఏమి విత్తుతాడో దాన్ని కోయక తప్పదు. ఏ దావీదైతే ఊరియా చేతిలోనే మరణ శాస్త్రాన్ని పెట్టి పంపించాడో ఆ దావీదు చేసిన పాపమును బట్టి ఇప్పుడు దేవుడు దావీదుకు రావలసిన శిక్షను దావీదు నోటిలో నుంచే ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నాడు. ఏమంటున్నాడు దావీదు? ఆ మనుషుడు మరణ పాత్రుడు, ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాల్సిందే అనేశాడండి, అనేశాడండి. దావీదు జీవితంలో ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాల్సి వచ్చిందండి. 4 కుమారులు దావీదు పోగొట్టుకున్నాడండి. 4 కుమారులు దావీదు కుమారులు చచ్చిపోయారండి. ఎందుకని? ఒక గొర్రెను తీసుకున్నాడు, 4 గొర్రెలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ మనుషుడు మరణ పాత్రుడు అన్నప్పుడు నాథాన్ అంటున్నాడు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి నాథాన్ అంటున్నాడు, ఆ మనుషుడవు నీవే. దావీదును చూసి సూటిగా చెప్పాడు, ఆ మనుషుడవు నీవే. ఎప్పుడైతే ఆ మనుషుడవు నీవే అని దావీదును చూసి చెప్పాడో దావీదుకు అర్థమైపోయింది, నేను చేసిన పాపము పండింది, దేవుడు అంతా చూశాడు, నా మీదకు మరణము రాబోతుంది, నేను దేవుని యొక్క ఉగ్రతలో చావబోతున్నాను గ్రహించాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా అండి? నా తాను ఎదుట బహుశా 2 చేతులు జోడించి ఈ మాట అన్నాడేమో, నేను పాపము చేశాను. దావీదులో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఎప్పుడైతే దైవజనుడు వచ్చి దావీదును చూసి చేసిన పాపాన్ని బయట పెట్టాడో దావీదు కప్పుకునే ప్రయత్నం చేయలా, దావీదు కప్పుకునే ప్రయత్నం చేయలా, ఏం చేశాడు తెలుసా? ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశాను ఒప్పుకున్నాడు. అప్పుడు ప్రవక్త నాథాన్ అంటాడు, నీ తప్పు ఒప్పుకున్నావు గనుక దేవుడు నువ్వు చావకుండా నీ ప్రాణాన్ని కనికరిస్తున్నాడు, కానీ నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీకు పుట్టే కుమారుడు మాత్రం చనిపోవలసిందే, శిక్ష పడింది. ఆ తర్వాత అబ్షాలోము చంపబడ్డాడు, ఆ తర్వాత మరొక 2 కుమారులు చంపబడ్డారు, 4 చంపబడ్డారు, ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు దావీదు ఇవ్వాల్సి వచ్చింది. సహోదరి సహోదరా, ఈ రాత్రి నీతో సూటిగా మాట్లాడుతున్నా, దావీదు లాంటి వాడే దారి తప్పినప్పుడు, ఆత్మీయతను నిర్లక్ష్యము చేసినప్పుడు, పాపము చేసి పాపములో పడి పాపమును ఒప్పుకోకుండా కప్పుకునే ప్రయత్నము 1 సంవత్సరం పాటు చేసినప్పుడు తన జీవితంలో ఆ 1 సంవత్సరము చీకటి సంవత్సరంగా మిగిలిపోయింది. గడిచిన 1 సంవత్సరము చీకటి సంవత్సరముగా మిగిలిపోయింది. కానీ ఎప్పుడైతే దైవజనుడు వచ్చి పాపాన్ని బయట పెట్టాడో నాటి నుంచి దావీదు జీవితంలో 1000 సంవత్సరాలు పుట్టుకొచ్చినాయి. 1 రాజులు 15:4 ఒక మాట ఉంది, అది చెప్పిన ముగిస్తున్నాను, వినండి. 1 రాజులు 15:4-5 ఏముందో తెలుసా? ఒక్క ఊరియా విషయంలో తప్ప దావీదు ఇంకెన్నడూ కూడా ఏ పాపము చేసిన వాడు కాదు. ఎప్పుడైతే దైవజనుడు వచ్చి దావీదు యొక్క పాపమును బయట పెట్టాడో, ఆ పాపమును దావీదు ఒప్పుకున్నాడో, ఇంకెప్పుడు పరాయి స్త్రీ జోలికి వెళ్ళలా, ఇంకెప్పుడు పాపము జోలికి వెళ్ళలా, ఇంకెప్పుడు దారి తప్పలా. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరా, ఆనాడు నాథాను ప్రవక్త వచ్చి ఏ రీతిగా దావీదు చేసిన పాపాన్ని బయట పెట్టాడో, ఈనాడు దేవుని సేవకునిగా నేను వచ్చి నీలో ఉన్నటువంటి ప్రతి పాపమును దేవుని ఆత్మ చేత బయట పెట్టి ఆ మనుషుడవు నీవే అని సూటిగా నీకు ఈ వాక్యము చెప్తున్నప్పుడు దావీదు వలె పశ్చాత్తాపడి, ప్రభువా నేను చేసింది తప్పే, గత 1 సంవత్సరంగా పాపంలో జీవిస్తున్నా,
గత 2 సంవత్సరాలుగా పాపంలో జీవిస్తున్నా, గత 3 సంవత్సరాలుగా పాపంలోనే నేను జీవిస్తున్నా. ఆ పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకుంటూనే వచ్చా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తావో, లేకపోతే ఈరోజు ఆ పాపంలో నేను బయటకెళ్ళి నాశనమైపోతావో, నీ ఇష్టం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి. శిక్షించే ముందు నువ్వు ఒక అవకాశం ఇస్తావని చెప్పావు. ఈ రాత్రి నాయన, ఎవరెవరైతే పాపములను ఒప్పుకోకుండా, చెప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, కనికరము కోరకుండా సంవత్సరాలుగా, నెలలుగా, రోజులుగా పాపమే చేస్తూ వస్తున్నారో వారి మీదకు శిక్ష రాబోతుంది. ఆ శిక్ష రాక మునిపే నీవు వారికి ఒక అవకాశం ఇవ్వడానికి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశావు. ఎందరైతే తమ జీవితంలో చీకటి సమయం గుండా వెళ్తున్నారో, చీకటి పాపిష్టి పనులు చేస్తూ జీవిస్తున్నారో, వారితో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడావు. నీ స్వరము విని, నీ హెచ్చరిక విని, ఆ మనుషుడను నేనే పాపము చేశాను, తప్పు చేశాను, నీచమైన కార్యములకు ఒడిగట్టాను, నా సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాను, సేవను అవమానపరిచాను, నాకిచ్చిన పిలుపుకు తగినట్టుగా జీవించకుండా దిగజారిపోయాను, ఒక భర్తగా ఒక భార్యగా నా బాధ్యతలు మరిచాను, తల్లిగా తండ్రిగా జీవించవలసిన విధముగా జీవించలేకపోయాను అని ఎవరైతే ప్రభువా ఈ రాత్రి పశ్చాత్తాపడుతున్నారో వారి పశ్చాత్తాపాన్ని మీరు చూసి, ప్రతి ఒక్కరి పాపమును క్షమించి వారికి నూతన హృదయాన్ని, నూతన మనస్సును, నూతన జీవితాన్ని, నూతన ప్రారంభాన్ని, నూతన మార్గాన్ని, ఆత్మీయ బలాన్ని, శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.